హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జాన్ అని మీరు చూస్తున్నారు బిజిడి హ్యాప్ యూట్యూబ్ ఛానల్. మనం రోజు ప్రపంచంలో జరిగే ఎన్నో విషయాలు నేర్చుకుంటాం కదా, అదేవిధంగా ఈ వీడియోలో కూడా కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే, సౌండ్ అనేది ఎయిర్ మరియు వ్యాక్యూమ్లో కాకుండా ఇంకా దేంట్లోనే ఫాస్ట్గా ట్రావెల్ చేయగలదా, నవ్వడం వల్ల కలిగే లాభాలు ఏమిటి, కోప్పడడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి, యాపిల్ పైన ఉండే స్టిక్కర్స్ని తినొచ్చా, ఏటీఎం మిషన్ మీద చిన్న డాట్స్ అనేవి ఎందుకుంటాయి, మన ఫోన్ ఐఎంఈఐ నెంబర్ని ఎలా ఫైండ్ చేయాలి అన్న విషయాల గురించి నేర్చుకుందాం. ఫ్రెండ్స్, 13837 × 73 × ఇంకా ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా మీకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆ నెంబర్స్ వస్తాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకరోజు క్రిస్టియానో రొనాల్డో దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి తన కొడుకు ఆపరేషన్ నిమిత్తమే ఒక టీషర్ట్ మీద తన ఆటోగ్రాఫ్ అడిగితే, క్రిస్టియానో రొనాల్డో ఆ టీషర్ట్ మీద తన ఆటోగ్రాఫ్తో పాటు $83,000 కూడా ఇచ్చాడు. క్రిస్టియానో రొనాల్డో ఒక మంచి మనసున్న ఆటగాడు కదా. యాపిల్ మీద ఉన్న స్టిక్కర్స్ని తినొచ్చా అంటే తినొచ్చు, అది కంప్లీట్గా సేఫ్. ఎందుకంటే దాంట్లో యూజ్ చేసే గమ్ము కూడా ఫుడ్ ఇంగ్రీడియంటే. ఇప్పుడు నవ్వడం వల్ల కలిగే లాభాలు ఏమిటి, కోప్పడడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో చూద్దాం. ఒక్క నిమిషం నవ్వడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది 24 గంటలు బూస్ట్ అవుతుంటుంది. దానికి ఆపోజిట్గా మనం 1 నిమిషం కోప్పడడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది 4 నుంచి 5 గంటలు వీక్ అవుతూ ఉంటుంది. మనమందరం చెట్లు అనేవి ఎక్కువ ఆక్సిజన్ అందిస్తుందని అనుకుంటాం కదా, కాదు, ఆషన్స్ అనేవి చెట్లు కన్నా మనకి ఎక్కువ ఆక్సిజన్ అందిస్తుంది. మనం ఏటీఎం మిషన్ యొక్క బటన్స్ చూసినట్లయితే చిన్న చిన్న డాట్స్ ఉంటాయి, ఆ డాట్స్ అనేవి గ్రుడ్డి వారి కోసం డిజైన్ చేశారు. శాన్ ఫ్రాన్సిస్కోలో గాంధీ గారి యొక్క విగ్రహం ఉంది, ఆ విగ్రహంలో గాంధీ గారి కళ్ళును మాత్రం లేజర్ లైట్స్తో డిజైన్ చేశారు. సౌండ్ అనేది గాలి మరియు వ్యాక్యూమ్లో కన్నా గ్రానైట్ రాక్లో 10 times ఎక్కువ ట్రావెల్ చేస్తుంది. చైనా ఎన్నిసార్లు ప్రయత్నించినా మార్స్పైకి వెళ్ళలేకపోయింది. రష్యా 10 సార్లు ప్రయత్నించగా మార్స్పైకి వెళ్ళింది. యుఎస్ఏ 2 సార్లు ప్రయత్నించగా మార్స్పైకి వెళ్ళింది. కానీ ఇండియా మాత్రం కేవలం 1 అటెంప్ట్లోనే మార్స్పైకి చేరుకుంది. ఫోన్ పోయిందంటే ఫైండ్ చేయడానికి ఐఎంఈఐ నెంబర్ని ఉపయోగిస్తాం. మీ ఫోన్ యొక్క ఐఎంఈఐ నెంబర్ ఏమిటో మీకు తెలుసా? మీ ఫోన్ యొక్క ఐఎంఈఐ నెంబర్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే *#06# టైప్ చేయండి. ఇప్పటి వరకు మన బీజేడీ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.